నిజాయితీ నైతిక విలువలే తన ఆయుధమని ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మం ప్రజలకు తాను చేసిన అభివృద్ది పట్ల కృతజ్ఞత ఉందని, గెలిపిస్తారనే ధీమా ఉందన్నారు. జిల్లా ఆడబిడ్డగా తనను ఆదరించడం ఖాయమంటున్న రేణుకా చౌదరితో మా స్పెషల్ కరస్పాండెంట్ ప్రసేన్ ఫేస్ టు ఫేస్. పరిణామాల అనంతరం గడియకోటి గంటకోటి జరిగిన పరిణామాల అనంతరం చివరకు రేణుకా చౌదరి ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆవిడ ఇవాళ నామినేషన్ వేస్తున్నారు. ఆవిడ అసలు ఏం చేయబోతున్నారు ఏంటి అని చెప్తాను. మేడం చెప్పండి, అంటే మీకు పాత ప్రత్యర్థి, మీరు ఏమైనా కొత్త వ్యూహాలు ఉన్నాయా, పాత వ్యూహాలు సరిపోతున్నాయి అనుకుంటా? లేదండి, ఇప్పుడు మనకు పెండింగ్ వ్యూహాలు కొన్ని ఉన్నాయి. మీరు గమనిస్తే ఇప్పుడు బయ్యారం స్టీల్ ప్లాంట్ కానీ, ఈ పోడు భూముల సమస్య కానీ, అదేవిధంగా ఈ టూరిజంవి కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి. సౌండ్ అండ్ లైట్ షో డబ్బులు నిధులు డిపార్ట్మెంట్లో ఉండగా కూడా ఇంకా అమలు చేయలేదు. ఖిల్లాది గత స్తంభాద్రి ఉత్సవాలు మానేశారు. అదేవిధంగా ఇక్కడ నేను ఆ రోజుల్లో మన ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడికో వెళ్ళి రాసేవాళ్ళు పిల్లలు ఎక్కడ పెట్టాను. ఇంకా వైరాలో రైతులకి టీచింగ్ సెంటర్, టెలి అగ్రికల్చర్, టెలి మెడిసిన్ చేయగా లేని టెలి అగ్రికల్చర్ ఎందుకు చేయకూడదు? దానికి ఒక హాలు, అక్కడ రైతులు ఉండడానికి సౌకర్యము, కింద క్యాంటీను. అసలు మిర్చి రైతులు ఇవాళ తహతహలాడుతున్నారు, 9,000 ఏంటండి రేటు మాకు. ఈ విధంగా ఇరిగేషన్ సెంటర్ వచ్చింటే రైతాంగానికి ఎంత మార్పు వస్తుందో అది మీరు గమనించాలి. అది ఎవరు చూసుకోలేదు. అంటే మేడం, మీరు నామాతోని అంతకుముందు 2 సార్లు కంటెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఈసారి ఆయన వేరే వేదిక మీద నుంచి మీకు వస్తున్నారు. ఇప్పుడు అంటే హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్? ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు బి డిఫరెంట్ టు ద ఓటర్, నథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్. రాజకీయాల్లో ఏముందండి, సేమ్ పీపుల్ ఎక్కడో అక్కడో వారు వీరు అవుతారు, వీరు వారు అవుతారు. ఆ రంగంలో అందరూ ఉండేది వాళ్ళే, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు. దట్ డజంట్ మ్యాటర్. వాట్ ఈస్ ద ఐడియాలజీ దట్ యు అడ్రస్? లీడర్ ఉన్నా లేకపోయినా నో డిఫరెన్స్. లీడర్ ఎక్కడి నుంచో మళ్ళీ వస్తారు. క్యాడర్ లేకపోతే దెర్ ఈస్ నో లీడర్. అంటే మేడం, అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు ఎవరెవరితో తిరిగారో, మీరు తిరిగినప్పుడు ఎవరెవరైతే గెలిచారో వాళ్ళంతా ఇప్పుడు ప్రత్యర్థి పక్షంలో ఉన్నారు. మీకు అది ఏమైనా తేడా పడే అవకాశం? మంచి తేడా పడుతుందండి. మైదాన్ సాఫ్. వీళ్ళతో న్యూసెన్స్ ఏగే బదులు ఇప్పుడు ఫ్రీగా మేము పని చేసుకోవచ్చు. కార్యకర్తలు నిర్భయంగా తిరుగుతున్నారు, ఎటువంటి ఒత్తిళ్ళకి లొంగనక్కర్లేదు. నా అదృష్టానికి తెలుగుదేశం వాళ్ళు కూడా నాకు మద్దతు పలుకుతున్నారు, సిపిఐ వాళ్ళు మాకు మద్దతు పలుకుతున్నారు. ఆ విధంగా మీరు గమనిస్తే బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ కార్యకర్తల పట్టుదల అనేది, ఇది చారిత్రాత్మక ఎలక్షన్స్. డబ్బు ముందు ఈ కొనుగోలు కేంద్రాల్లాగా. మేడం, అంటే ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇక్కడ 9 నియోజకవర్గాల్లో మహాకూటమి అభ్యర్థులు గెలవడం వల్ల ఈసారి ప్రభుత్వం, అంటే టీఆర్ఎస్ పార్టీ, దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసీఆరే ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్. అదేవిధంగా అంటే ఖచ్చితంగా గెలుచుకోవడం కోసం నామా నాగేశ్వరరావు లాంటి వ్యక్తిని వేరే పార్టీలోని తీసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటాం? నిజాయితీగా ఎదుర్కొంటాం, ధర్మం పాటిస్తాం, కర్తవ్యం గమనించి మేము మా పనులు మేము చేసుకుంటాం, ప్రజాస్వామ్య విధానంలో పోరాడతాం. వీటి ఈ విలువలకే గెలుపు. ఎవరైతే ఇళ్లలో కూర్చొని మానసికంగా వీళ్ళని తిట్టుకున్నా ధైర్యం చాలక బయటికి రానిళ్ళు ఉన్నారో, ఎవరైతే ఈ సమాజాన్ని చూసి ఈ భాగస్వాములుగా ఉన్నోళ్ళు నిర్ణయించుకున్నారో వాళ్ళు సైలెంట్గా చేయి ఎత్తి బటన్ నొక్కుతారు. తను చేసిన అభివృద్ధిని గమనించిన వాళ్ళు తనను ఖచ్చితంగా గెలిపిస్తారని. నిజం చెప్పాలంటే ఖమ్మం ఓటర్లు, అసలు ఏ ఓటర్ అయినా సరే, గాడిదలు కారు, వాళ్ళు ఖచ్చితంగా విలువలు నిజాయితీ చూసి మాత్రమే ఓటేస్తారు, అలా తనకు ఓటేస్తారన్న నమ్మకం ఉంది అని ఆవిడ అంటున్నారు. కెమెరామెన్ జయకృష్ణతో ప్రసేన్, టీవీ5 ఖమ్మం.